స్వాగతం. ముదర్లో జోనోస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. మండల కేంద్రమైన ముదర్లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మైదానంలో ఆదివారం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండేల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ముదర్లు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీలతో పోటీతత్వం ఏర్పడుతుందన్నారు. ముదర్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, ప్రముఖ వైద్యులు దామోదర్ రెడ్డి, ఎన్ఆర్ఐ బాజీరావు, సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సాయి కిరణ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రోహిత్ మైబా నామ బోలో దాదా ఇంకా హలో మండల గారికి, అదేవిధంగా దామోదర్ రెడ్డి సార్ గారికి, మన బాజన్న గారికి మరొక సన్మాన కార్యక్రమం. మన ప్రభుత్వం నేతలకి, మన మాజీ క్రికెటర్ అందరికి సార్ గారు ఇక్కడ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున క్రికెట్ ఇంట్రెస్ట్ కమ్ అదేవిధంగా ఉన్నాయి. అతను ఒక్కడే 16 ఓవర్ల మ్యాచ్ లో 10 వికెట్లు ఒక్కడే తీయడం జరిగింది. వంద రన్లు కూడా కొట్టడం జరిగింది. సుధాకర్ యాదవ్ గారికి, శ్రీరామ్ గారు, ఎంపీ టాటా గారు అయిన ముత్తమ్మ గారికి కూడా, మన ఎస్ఐ గారు అంటే ఇప్పుడు ఆడుతున్న ఇద్దరు క్యాప్టర్లకు కూడా సన్మానించాలని ఒక కోరిక. కనిపించేసిన సీనియర్ క్రికెటర్స్ బైన్సా నుంచి కానీ ముదర్ల నుంచి కానీ వారందరూ కూడా రావడం జరిగింది. అది ముఖ్యంగా ప్రేక్షకులు, తర్వాత ఏదైతే తెలంగాణ నార్త్ టౌన్, సౌత్ టౌన్, ఇవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చేసిన ప్లేయర్స్, వారి క్యాప్టెన్స్, వారి పత్రికా విలేకరులు, ఛానల్స్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఉదయపూర్వక శుభాకాంక్షలు. మరి ముదర్ నిర్మల్ జిల్లాలోని ముదర్ తాలూకా హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు మనం జిల్లా లెవెల్లో, తాలూకా లెవెల్లో, మండల లెవెల్లో ఆడేవారం. కానీ ఈ రోజున స్టేట్ లెవెల్ మీరు చూస్తుంటే ఇప్పుడే అందరికి పరిచయం చేసుకున్నప్పుడు వారి జిల్లాల పేరు చెప్తే మించుమించు 10 నుంచి 15 జిల్లాల ప్లేయర్స్ ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ క్రికెట్ గేమ్ ఏదైతే అండర్-19 ఇక్కడ ఆడుతున్నారో, ఆ తర్వాత మరి స్టేట్ లెవెల్లో సెలెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఉంటుంది. మరి చాలా సంతోషం. ఆ ఆపర్చునిటీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వారు మరి ఇక్కడ ముదర్లకు కల్పించడం, మరి ఆ కల్పించడంలో అందరూ కూడా శుభపడి మరి బాజీరావు అనుకోండి, తర్వాత ఇతర ఓల్డ్ సీనియర్ క్రికెటర్స్ ఉన్నారు ఇక్కడ, వారందరూ శ్రద్ధ చూపి మరి ముదర్ల ఇటువంటి గేమ్స్ ఆడితే బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆర్గనైజ్ చేసి వాటితో పాటు ఓటు ప్లేయర్స్, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గారు, మరి సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరు కూడా కష్టపడి మరి వాటి ఇక్కడ చేయడం చాలా సంతోషకరం. మరి క్రికెట్తో పాటు ఇతర గేమ్స్ కూడా మరి మన చూస్తుంటే మన నియోజకవర్గంలో గత 6 మంత్స్ నుంచి కనీసం ఒక 4 ప్లేయర్లు అక్కడ నేషనల్ లెవెల్లో
జోనల్ మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జోనల్ మ్యాచెస్ కావడం సంతోషకరం. ఈ మ్యాచ్కు మమ్మల్ని అందరినీ పిలిచిన ఈ మేనేజ్మెంట్ సభ్యులు ముఖ్యంగా బాజీరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముదల్ మండల కేంద్రంలోని పశుపతినాథ్ ఆలయంలో చోరీ ఉండి పగలగొట్టి నగదును అపహరించిన గుర్తు తెలియని దుండగులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ కెమెరాలో ఉన్నా లేని కిందకేనంటున్న గ్రామస్తులు అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.